మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అరవింద నైవేద్యం కట్టెల పొయ్యి మీద తయారు చేస్తూ ఉంటుంది అది చూసిన మిత్ర లక్ష్మి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే వెంటనే మిత్ర అరవింద దగ్గరికి వస్తారు మామ్ ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంటే నీ వంతు సహాయం నువ్వు ఆ అమ్మాయికి చేస్తుంటే నా వంతు సహాయం నేను చేస్తున్నాను మిత్ర ఆ అమ్మాయికి నైవేద్యం కావాలంట నా చేతుల మీద తయారు చేసి ఇస్తున్నాను ఏంటి మిత్ర ఆ అమ్మాయితో పాటు ప్రదక్షిణలు చేయటం నీకు కష్టంగా ఉందా అని అరవింద్ అంటే కొన్ని ప్రదక్షిణలు చేసేసరికి నాకు కాస్త అలస సటిగా అనిపిస్తోంది రెస్ట్ తీసుకుందామా అని అనిపిస్తోంది కానీ ఆ అమ్మాయి అంత బరువును మోస్తూ అన్ని ప్రదక్షిణలు భర్త కోసం ఎలా చేస్తుంది మా చాలా ఆశ్చర్యంగా ఉంది అని మిత్ర అంటే ఆ అమ్మాయి లాంటి వాళ్ళు అంతే మిత్ర చిన్నప్పటి నుంచి ఒకరు బాగోగులు కోరుకుంటూ ఉంటారు చిన్నప్పుడు తల్లిదండ్రుల కోసం ఏం కావాలన్నా చేస్తూ ఉంటారు పెళ్ళైన తర్వాత భర్త పిల్లలు తన వాళ్ళు అనుకుంటూ ఉంటే తన వాళ్ళ కోసం ఏమైనా చేస్తూ ఉంటారు ఇలాంటి ఆడవాళ్ళు అమ్మాయిలు అని అరవింద చెప్తూ ఉంటుంది అవును మామ్ నువ్వు చెప్పింది కరెక్టే ఈ అమ్మాయి చాలా గొప్పది తన భర్త కోసం ఎంత కష్టపడుతోందో అని మిత్ర అంటుంటే ఏంటి మిత్ర అరవింద అంటూ దీక్షితులు గారు అక్కడికి వస్తారు ఆ అమ్మాయికి ఇంకా ఏం సహాయం కావాలన్నా మేము తప్పకుండా చేస్తాము దీక్షితులు గారు అని మిత్ర అనడంతో నువ్వు వెన్నంటే ఆ అమ్మాయి పక్కన లక్ష్మి పక్కన నిలబడి ఈ దీక్షని పూర్తి చేయాలి అడుగడుగున నువ్వు లక్ష్మి పక్కన ఉంటేనే ఈ దీక్ష పూర్తవుతుంది అని నేను అలా చేయిస్తాను కదా నీ చేత అని దీక్షితులు గారు మనసులో అనుకుంటూ తప్పకుండా చెప్తాను మిత్ర ఏమేం కావాలో అన్ని నీ చేత తప్పకుండా చేయిస్తాను ముందు ఆ అమ్మాయితో కలిసి ప్రదక్షిణలు చేయి వెళ్ళి వెళ్ళు మిత్ర అనే అనడంతో అలాగేనని మిత్ర వెళ్తాడు అప్పటికే లక్ష్మి ఆ కలశాలని మొయలేకపోతూ ఉంటుంది పొరపాటున కింద పడిపోతూ ఉంటే వెంటనే మిత్ర వచ్చి పట్టుకొని అయ్యో ఇంత కష్టమైన దీక్ష ఎందుకు చేస్తున్నారండి అని మిత్ర ప్రశ్నిస్తూనే ఆ కలశాలని కింద పడకుండా పట్టుకొని లక్ష్మిని నడిపిస్తూ ఉంటాడు మిమ్మల్నేనండి అడిగేది ఎందుకు ఇంత కష్టమైన దీక్ష చేయటం మొయలేనప్పుడు నడవలేనప్పుడు అని మిత్ర అడుగుతూ ఉంటే ఏమీ లేదండి నేను నడవగలను పదండి అని లక్ష్మి అనుకుంటూ మిమ్మల్ని కాపాడుకోవటం కోసమే ఈ దీక్ష చేస్తున్నాను మిత్ర గారు మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత అరవింద నైవేద్యాన్ని పూర్తి చేసి హోమం చేస్తున్న దీక్షితులు గారి దగ్గరికి వచ్చి పెడుతుంది తర్వాత జలమయ్య జాను ఇద్దరు ఇంటికి రావటంతో అమ్మగారు జున్ను ఎవరొచ్చారో చూడండి అని చలమయ్య పిలవటంతో జున్ను వసుంధర అక్కడికి వస్తారు హాయ్ జాను టీచర్ ఏంటి ఎలా వచ్చారు అని జున్ను అడుగుతూ ఉంటే నేనే దారిలో కనిపిస్తే ఒకసారి కాఫీ తాగి వెల్దురు రండి అని తీసుకువచ్చాను జున్ను అని చలమయ్య అనడంతో ఏమ్మా జాను ఎలా ఉన్నావు అని వసుంధర ప్రశ్నిస్తూ ఉంటుంది కూర్చోమ్మా జాను అని చెప్పి వసుంధర మాట్లాడుతూ ఉంటుంది చలమయ్య లోపలికి వెళ్తాడు అప్పుడే ఏంటి జాను టీచర్ చూస్తున్నారని జున్ను అడగటంతో మీ అమ్మగారి గురించి ఎప్పుడూ చెప్పటమే కానీ ఒక్కసారి కూడా నాకు చూపించలేదు ఎక్కడ మీ అమ్మగారు అని అంటే అయ్యో జాను టీచర్ మీరు వచ్చిన టైమే అస్సలు బాగుంది మా అమ్మ గుడికి వెళ్ళిపోయింది అని జొన్ను చెప్తాడు అయితే ఫోటో ఏమి లేదా చూపించవు అని అడగటంతో మా అమ్మ అసలు ఫోటోలే తీయించుకోదు ఫోటో అంటేనే మొహం చాటేస్తుంది అని జున్ను అంటే ఎందుకలా అని జాను అంటుంది ఏమనమ్మ జనాలు ఉంటే అసలు కలుసుకోదు ఒక మూలన కూర్చుండిపోతుంది ఫోటో అంటే ఇక చాలా భయం అసలు తీసుకోదు తన పద్ధతి తంది అని వసుంధర అంటుంది గ్రాని అమ్మది ఒక ఫోటో ఉండాలి కదా అది గదిలో ఉన్నట్లుంది రెండి జాను టీచర్ చూపిస్తానని జొన్ను అనడంతో పదాన్ని జాను జున్ను గదిలోకి వస్తారు జున్నుకి ఎంత వెతికినా ఫోటో కనిపించదు జాను టీచర్ ఆ ఫోటో కనిపించట్లేదు అన్నట్లు ఇంతకుముందు లక్కీ మా ఇంటికి వచ్చినప్పుడు వీడియో తీసింది ఆ వీడియోలో మా అమ్మ కూడా ఉంది వెంటనే ఆ వీడియో చూస్తే మా అమ్మ ఎవరో మీరు తెలుసుకోవచ్చు మా అమ్మని చూడొచ్చు అని అనడంతో అయితే ఆ వీడియో చూపించు అని జాను అంటుంది ఆ వీడియో నా దగ్గర లేదు లక్కీ మొబైల్లోనే ఉండిపోయింది కాబట్టి నేను లక్కీకి కాల్ చేసి ఆ వీడియో పంపించమని చెప్తానని జున్ను అనడంతో అలాగేనని జాను అంటే వసుంధర దగ్గరికి వెళ్ళి మొబైల్ తీసుకొచ్చి వెంటనే లక్కీకి కాల్ చేస్తాడు హాయ్ బ్రో ఎలా ఉన్నావు మొన్న నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు వీడియో తీసావు కదా ఇప్పుడు ఆ వీడియో ఒకసారి పంపించవా జాను టీచర్ మా అమ్మని చూడాలని అంటోంది అని అనడంతో ఓ అలాగా ఇప్పుడే పంపిస్తాను అని లక్కీ అంటోంది నానమ్మ నానమ్మ అని లక్కీ కేకలు పెడుతూ ఉంటే ఏ చెవి కోసం మేకల ఎందుకు అలా అరుస్తున్నావు అంటూ మనిష గదిలోకి వస్తుంది చెవి కోసం మేకలా కాకపోతే చేయి విడిచిన కోతిలా అరుస్తాను నా ఇష్టం అని లక్కీ అంటే నీకు నోరు బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు ఎందుకు పిలిచావో చెప్పు అని నానమ్మ నాన్న ఇద్దరూ కూడా గుడికి వెళ్ళారని చెప్తుంది సరే కానీ హాల్లో నేను వీడియో తీసే ఫోన్ ఉంటుంది వెళ్ళి తీసుకురా నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళు వెళ్ళు అని లకీ కమాండింగ్ గా చెప్తూ ఉండటంతో దీనికి కూడా నేను అల్సైపోయాను అని చీ అని మనిషి అనుకుంటూ ఫోన్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక జున్ను లకీ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటే మా అమ్మ వద్దంటే వద్దని చెప్పింది జాను టీచర్ అని అంటే ఎందుకని జాను అంటుంది ఏమో నాకు తెలియదని జున్ను అంటాడు తర్వాత మనిష హాల్లో ఉన్న మొబైల్ని చేతిలోకి తీసుకొని వీళ్ళకి ఎప్పుడు వీడియోలు వీడియోలు అంటూ చేస్తూ ఉంటుంది తీస్తూ ఉంటుంది అసలు అంత ఇంట్రెస్టింగ్గా వీడియోలో ఏం తీస్తుంది చూద్దామని ఆ వీడియోని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అప్పుడు వసుంధర హాయ్ చెప్పటం అర్జున్ హాయ్ చెప్పటం వరకు వీడియో చూస్తుంది తర్వాత అప్పుడే లకి మనిష ఫోన్ తీసుకురమ్మంటే పేరెంటానికి వెళ్ళినట్లు అక్కడే ఏం చేస్తున్నావు ఏ పని నీకు త్వరగా చేయటం తెలీదా ఇక మా నాన్న బిజినెస్లో మా నాన్నకి నువ్వేం హెల్ప్ చేస్తావు త్వరగా తీసుకొస్తావా లేదా అని లక్కీ అరుస్తూ ఉంటుంది ఈ పిల్ల పిశాచ్కి నోరు ఎక్కువైపోయింది దీని టైం నడుస్తోంది దీనికి నేను ఊరిగం చేయాలా చెప్తాను దీని పని అని మనసులో అనుకుంటూ వెంటనే మొబైల్ తీసుకొని రావటంతో ఇవు మనిషా అంటూ లక్కీ లాక్కునేస్తుంది మొబైల్ తీసుకురావటానికి ఇంతసేపా అని లక్కీ అంటుంటే ఎగుడెగుడు నీ తుమ్మెద రెక్కల్ని నేను త్వరలోనే ఎలా ఖర్చు చేస్తానో చూడు అని మనీషా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది లకి మొబైల్ని ఓపెన్ చేసి వీడియోని సెండ్ చేస్తుంది అయ్యో సిగ్నల్స్ లేనట్లున్నాయే వీడియో సెండ్ అవ్వట్లేదే అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే వీడియో వచ్చిందా అని జాను అడగటంతో లేదు జాను టీచర్ ఇంకా రాలేదు అని జున్ను చెప్తుంటే మీరు ఈ వైజాగ్కి ఎప్పుడు వచ్చారు అని జాను అంటుంది మేము స్కూల్లో జాయిన్ అయ్యానే దానికి ముందుగా రీసెంట్గానే ఇక్కడికి బిజినెస్ మీద వచ్చాము అంతకుముందు ఢిల్లీలో ఉండేవాళ్ళము అని చెప్పడంతో మరి మీ అమ్మ ఏం చేస్తుంటుంది అని జాను అంటుంది అర్జున్ బాబా ఆఫీస్లోనే పనిచేస్తుంటుంది అని జున్ను చెప్పడంతో అదేంటి అర్జున్ బాబా అంటున్నావు ఆయన మీ నాన్నగారు కదా అని అంటే అయ్యో జాను టీచర్ ఆయన మా నాన్నగారు కాదు నేను అమ్మ అర్జున్ బాబా ఇంట్లో ఉంటున్నాము అని అనడంతో అంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదా అని జాను అంటుంది అదే కదా జాను టీచర్ నేను చెప్పేది మా అమ్మ నేను అర్జున్ బాబా ఇంట్లో ఉంటున్నాము అని జున్ను చెప్తాడు మరి మీ నాన్నగారు అని అంటే ఏమో జాను టీచర్ మా అమ్మ నాకు మా నాన్న గురించి ఎప్పుడూ చెప్పలేదు అందుకే ఆయన అంటే నాకు కోపం ద్వేషం మా అమ్మని ఆయన వదిలేశాడేమోనని జున్ను అంటే ఆ రోజు మరి ఫాదర్స్ డే రోజు మీ నాన్నగా వచ్చాడు కదా అర్జున్ అని జాను ప్రశ్నిస్తూ ఉంటుంది నాకు నాన్న లేడు కదా అందుకే ఫాదర్ ప్లేస్లో మా అర్జున్ బాబా వచ్చాడు అని జున్ను కన్ఫామ్ చేసేస్తాడు మరి మీ నాన్నగారు ఎలా ఉంటారు అని అంటే ఆయనని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అమ్మ కూడా నాకు చూపించలేదు కానీ ఆయన్ని చూడటం నాకు ఇష్టం లేదు అని జున్ను చెప్పటంతో జున్ను వల్ల అమ్మ స్టోరీ చాలా మిస్టరీగా ఉంది అసలు నాన్న లేడు అర్జున్ గారి దగ్గర ఉంటుంది ఇప్పుడు ఈ జున్ను వాళ్ళమ్మ లక్ష్మీక్క అయ్యే అవకాశం ఉందా ఏమీ అర్థం కావటం లేదే అని జాను అనుకుంటూ ఉంటుంది జున్ను ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తానని జాను గార్డెన్లోకి వచ్చి వెంటనే వివేక్కి కాల్ చేస్తుంది కార్ డ్రైవ్ చేస్తూ అరే జాను నాకు కాల్ చేస్తుంది నాకు జాను కాల్ కూడా చేస్తుందా అని అనుకుంటూ జాను ఏంటి సంగతి అని వివేక్ ప్రశ్నిస్తూ ఉంటాడు నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి నేను జున్ను వాళ్ళ ఇంట్లో ఉన్నాను వెంటనే వచ్చేసే అని అంటే దీని గురించి అని వివేక్ అంటాడు ఇప్పుడు అవన్నీ చెప్పే టైం నా దగ్గర లేదు నువ్వు వెంటనే జున్ను వాళ్ళ ఇంటికి వచ్చేసే అని అనడంతో ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా అని వివేక్ అంటాడు తర్వాత ప్రదక్షిణలు పూర్తి అవటంతో మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా హోమం దగ్గరికి వస్తారు బాబు మిత్ర ఆ అమ్మాయి తల మీద ఉన్న కలసాలను ఒక్కొక్కటిగా నీ చేతులతో నువ్వు కింద పెట్టు అని అండంతో మిత్ర అలాగే అన్నింటినీ తీసి కింద పెడతాడు చూడమ్మా లక్ష్మి ఇప్పుడు నువ్వు ఈ ఐదుగురి ముత్తైదుల కాళ్ళకి పసుపు రాసి వీళ్ళు వడ్డించే నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాల్సి వస్తుంది ఇక్కడికి కాస్త దూరంలో సౌగంధ వృక్ష పత్రాలు ఉంటాయి వాటిని సేకరించి వాటిని ప్రసాదం స్వీకరించడానికి అనువుగా ఒక ఆకుని తయారు చేసుకొని ఆ ఆకులోనే నువ్వు ప్రసాదాన్ని స్వీకరించాలి బాబు బాబుమిత్ర ఈ అమ్మాయికి తోడుగా ఆ సౌగంధ వృక్ష పత్రాలను తీసుకురావటానికి నువ్వు కూడా వెళ్ళునాయనా అనే అనడంతో అలాగేనని లక్ష్మీమిత్ర ఇద్దరు వస్తారు కోనేటి గుండా నడుచుకుంటూ వచ్చి వృక్షం ఉన్న దగ్గరికి లక్ష్మి మిత్ర ఇద్దరు కలిసి వస్తారు అక్కడ వృక్షం దగ్గరికి రాగానే ఆకులు చాలా పైన ఉంటాయి వాటిని అందుకునే ప్రయత్నంలో అక్కడ ఉన్న ముళ్ళుపై లక్ష్మి చూసుకోకుండా కాళ్ళు పెట్టేస్తుంది లక్ష్మి కాలికి ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది అబ్బా అని లక్ష్మి అరుస్తూ ఉంటే ఏమిటి కాస్త చూసుకోవాలి కదా అని లక్ష్మి నొప్పికి మిత్ర బాధపడుతూ ఉంటాడు అప్పుడు లక్ష్మి ఇంకా ఆ పత్రాలని అందుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మరి లక్ష్మికి ఆ పత్రాలని మిత్ర దగ్గర ఉండి ఎలా కోయిస్తాడు లక్ష్మిని ఎత్తుకొని కోయిస్తాడా రేపటి ఎపిసోడ్లో నిజంగానే లక్ష్మి జొన్ను వాళ్ళ అమ్మ అని జానుకి వివేక్కి నిజం తెలిసిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం